సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి, డీజీపీ ర్యాంక్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన విషయాలు చెప్పారు. రిటైర్మెంట్ అయిపోయినాక ఇక జరిగిన అరాచకాలన్నీ ఒక్కోటి వెలుగులోకి తీసుకొస్తున్నారు. 2019 కరెక్ట్గా ఎన్నికలకు 2 నెలల ముందు వివేకానంద రెడ్డి గుండెపోటు తట్టుకోలేక గొడ్డలతో 40 సార్లు నరుక్కొని చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ హత్య జరిగిన తర్వాత పులివెందులో ఉన్న సిఐ శంకరయ్యను బెదిరించి వైసీపీ నేతలు శుభ్రంగా 2 బకెట్ల నెత్తుర్ని లారీ వాటర్ తెప్పించి మొత్తం కడిగి పులివెందుల్లో ఉన్న బ్యాండేడ్ మొత్తం తీసుకొచ్చి బాబాయికి చుట్టి తలకాయ మాత్రమే కొద్దిగా కనపడే విధంగా చేసి పెట్టలో పెట్టి గుండెపోటుతో పోయాడు అంటూ ఏటు జగన్ అక్రమాస్తుల కేసులో ఏటు విసారెడ్డి ఈ శకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. 11 గంటల దాకా నిజమే అనుకున్నారు అందరూ. శంకర్రావు వెళ్ళి చూసి ఇదంతా బ్లడ్ ఉంది సార్ అని చెప్పి పై అధికారులకు ఫోన్ చేసేసరికి ఎస్పీ స్వయంగా పులివెందుల వెళ్ళి పరిశీలిస్తే గోళ్ళన్నీ రక్తంతో తడిచి ఉన్నాయి. మనిషి చూస్తే అన్ని ఘాట్లు నరికున్నాయి. చివరికి ముఖం మీద కూడా నరికారు. బ్యాండేడ్ మొత్తం చుట్టేశారు. ఇక పోస్ట్ మార్టంతో కూడా పని లేదు, అంత్యక్రియలు చేసేద్దామని అడవాడు చేశారు. ఎప్పుడైతే వైఎస్ సునీత వచ్చి నాకు దీని మీద అనుమానాలు ఉన్నాయని కేసు రిజిస్టర్ చేయాలని కేసు పెట్టించి పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఇక బాబాయ్ గుండెపోటు తట్టుకోలేక గొడ్డలతో నరుక్కొని నరుక్కొని ఆయన చనిపోయినాడని చెప్పినారు. అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేస్తున్న ఏబి వెంకటేశ్వరరావు పోలీసు అధికారులతో మాట్లాడితే ఒక విషయం చెప్పారు. అక్కడ ఆధారాలను తారుమారు చేస్తున్నారు, పోలీసు అధికారులు బెదిరింపులు బాలుపడుతున్నారు అని ఆయన చెప్పారు. ఇంకా తర్వాత అక్కడ ఉన్న సిఐని కొంతమంది కింద స్థాయి అధికారులను బదిలీ చేసి ఏదైనా మర్డర్ కేసు జరిగిన తర్వాత వెంటనే అక్కడ కనుక ఆధారాలు సేకరించకపోతే ఆ కేసులో ఎవరైతే ఉన్నారో నరికిన వారు తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా రికార్డ్ చేసి ఉంచండి. మర్డర్ కేసు ఇప్పట్లో తేలదు కాబట్టి ఆధారాలు లేకపోతే కష్టమని ఆయన సీరియస్గా ఒక కొంతమంది అధికారులకి అప్పచెప్పాడు. ఈ విషయం వెంటనే వైసీపీ అధికారులకి చేరిపోయింది. వైసీపీ అధికారుల ద్వారా వైసీపీ నేతలకి తెలియజేశారు. ఇక వెంటనే అప్పటి వైసీపీ అధికార ప్రతినిధి, అప్పటి ఎన్నికల రాష్ట్ర ప్రధానాధికారి ద్వివేది దగ్గరకు వచ్చి ఒక మెమోరాండం సమర్పించారు. ఏబి వెంకటేశ్వరరావు ట్రాన్స్ఫర్ చేయాలి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నాడంటూ ఆయన మీద లేనిపోయిన ఆరోపణలన్నీ చేశారు. వెంటనే వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న ద్వివేది వెంటనే 24 గంటల తరకు ముందే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీపీ వెంకటేశ్వరరావుని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. ఇక ఎన్నికల అడావుల్లో ఆ 2 నెలలు అలా జరిగిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత బాబాయ్ని మర్డర్ చేసిన వారు వారి పాప అనే వారే పోతారు, సిబిఐ దర్యాప్తుకి అవసరం లేదు అన్న. ఎన్నికలకు ముందేమో సిబిఐ దర్యాప్తు ఇవ్వాలంటూ ఆదేశించాలంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలి, ఇది నారాశర రక్త శరిస్తరా అని రాష్ట్రం అంతా తిరిగారు. ఎన్నికలు అయిపోగానే ఎవరి పాప అని వారే పోతారు. ఇప్పుడదే సునీత కూడా అదే అంటుంది, సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, ఎవడు ఏ పాపం కట్టుకొని పోవాలో పోతారు అంటూ సునీత షరిమ్ల నీ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. గొడ్డలతో నరికించింది ఎవరు, నరికిన వాడెవరు, మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించింది ఎవరు, అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే పిల్లిలాగా హాస్పిటల్లో దాక్కుంది ఎవరు అనే విషయాలు కూడా బయటికి రాబోతూ ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావు మరికొన్ని సంచలన విషయాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే 23 మంది వచ్చి అప్పట్లో 2014 నుంచి 2019 దాకా టీడీపీలో చేరారో వారికి నాకు ఎలాంటి ప్రమేయం లేదు, అది పొలిటికల్ కావాలంటే అడిగి చూడండి. ఎస్వి ఆయన నాగిరెడ్డి ఒకడే చనిపోయినాడు, భూమా నాగిరెడ్డి, మిగతా వాళ్ళంతా బతికే ఉన్నారు కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు మిమ్మల్ని ఏమైనా పిలుచుకొచ్చి టీడీపీలో జాయిన్ చేయించాడని అడగండి. ఒక్కరు చెప్పినా కూడా నేను నా నైతిక విలువలు కోల్పోయినట్లు అవుతుంది. నాకు ఆ సంబంధం లేదు పొలిటికల్గా, వారి వారి ప్రయోజనాల కోసం పార్టీ మారారే కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక పరికరాల కొనుగోలు అంటారా, ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించినా నేను ఇక్కడే బెంచ్ సర్కిల్లో ఉరేసుకుంటాను అంటూ అని చెప్పారు.
గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల నుంచి లభించిన మద్దతు వల్లే నేను హైకోర్టు, సుప్రీంకోర్టు క్యాట్లలో పోరాడగలిగాను. 6 సార్లు హైకోర్టులో, 2 సార్లు క్యాట్లో, 2 సార్లు సుప్రీంకోర్టులో, 2 సార్లు 6 సార్లు ఒక ప్రతి దఫాలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున పోరాడాల్సి వచ్చింది. మొత్తం 5 సంవత్సరాల చివరికి ఒకరోజు పోస్టింగ్ కోసం అంత పోరాటం చేయాల్సి వచ్చింది. 4వ తేదీ తర్వాత దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కోసం భగవంతుడు నాకు ఒక అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు అంటూ ఆయన చేసిన సంచలన విషయాలు 4వ తేదీ తర్వాత 5వ తేదీ నుంచి ఆయన ఏ పదవి చేపట్టబోతున్నారు అనే దాని మీద మరో వీడియోలో తెలుస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏబి వెంకటేశ్వరరావుకి 2 సంవత్సరాలు పదవి ఇవ్వాలి, ఏ పదవి ఇస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.